హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిచ్చపాటి. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ మధ్యలో చాలా రోజులు 1.5 మంత్ వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు చాలా రీజన్స్ వల్ల. థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ థ్రెడ్ ఎలా చేయాలి ఏంటి థ్రెడ్ బ్యాంగిల్స్కి అని చూపించాను. దానిపైన మనం ఎలాంటి డిజైన్స్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడతాయి మనకి అనేది మీకు చెప్తా అన్నాను. కానీ వీడియో చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా మీకు. ఇవి సారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్కి అయితే సింగిల్ యూజ్ చేసుకోవచ్చు, సారీస్కి అయితే ఎక్కువ గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్నవి మనము చేసుకొని వేసుకుంటే ఆ ఫీలింగే వేరుంటుంది కదా. పట్టు చీరలకి ఈ గాజులు చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. చాలా రకాలు చేసుకోవచ్చు వీటిల్లో. నేనైతే కుందన్స్తో చేస్తున్నాము. బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నది ఏదైనా సరే అపురూపంగా చూసుకోవడం మనకి చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా కూడా పెట్టుకుంటాం కదా. ఇవి అంటించిన తర్వాత ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేస్తే స్టిక్ అయిపోతాయి. మనం వెంటనే యూజ్ చేయడం అలాంటివి చేయకుండా ఒక 1 అవర్ పక్కన పెడితే మంచిగా స్టిక్ అయితే ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగున్నాయో. ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం సన్నగాజులు మధ్యలో వేసేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు మనం. శారీస్ మీదకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్.